ప్రముఖ అరాచకవాది, పల్నాడు ప్రాంతాన్ని పాలెగాల రాజ్యంగా మార్చిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి జంప్ అయిపోయాడు. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినా కూడా బయటికి రావడంలో. తాజాగా మరో 12 కేసులు నమోదయ్యాయి. 307 మర్డర్ కేసు నమోదైంది. మర్డర్ కేసు అంటే 7 సంవత్సరాలు పైగా శిక్ష పడే కేసు, కనీసం 10 సంవత్సరాలు పడే శిక్ష పడే కేసు. అందువల్ల దీనికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి లేదు. స్టేషన్ బెయిల్ ఎస్ఐసిఐ ఇవ్వాలంటే 7 సంవత్సరాల లోపు పడే సెక్షన్లు మాత్రమే ఉండాలి. ఇది 307 కింద తాజాగా మరో కేసు నమోదైంది కాబట్టి ఇక పిన్నెల్లి కౌంటింగ్ కూడా వచ్చే అవకాశం లేదు. పోలీసు వాళ్ళు పిన్నెల్లి కోసం ఎత్తుతూనే ఉన్నారు. 8 బృందాలు ఎత్తుక్కుంటూ కొంతమంది ఆఫ్ఘనిస్తాను, కొంతమంది పాకిస్తాను, కొంతమంది బంగ్లాదేశ్, కొంతమంది అస్సాము, కొంతమంది బ్యాంకాకు, కొంతమంది ఇండోనేషియా వెళ్ళారట. వాళ్ళు ఎన్నికల ఫలితాలు అయిపోయిన తర్వాత మాత్రమే కనబడతారు, ఈ లోపు రారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చక్కగా హైదరాబాద్లో ఆ బ్లూ మీడియాకు చెందిన గెస్ట్ హౌస్లో చక్కగా పనుకొని చిన్న చిన్న ఛానళ్ళకు కూడా ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నాడు. పోలీసు వాళ్ళు మాత్రం పాకిస్తాన్లో ఎత్తుతున్నారు. విచిత్రంగా ఉంది. 307 కింద కేసు అయితే నమోదైంది అతి కష్టం మీద. ఆ పాలవాయి గేట్లో ఏజెంట్ మీద దాడి చేసిన కేసులో డీజీపీకి కంప్లైంట్ ఇస్తే కనుక పోలీసు వాళ్ళు కేసు నమోదు చేయలేదు. నంబూరి శేషగిరిరావు డీజీపీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అతి కష్టం మీద కేసు నమోదు చేశారు 307. అరెస్ట్ అయితే మాత్రం ఇప్పుడు చేయరు. 8 బృందాలు వెళ్ళా, అవి తిరిగి వచ్చేది ఎప్పుడు తెలియదు, 4వ తేదీ తర్వాత వస్తాయేమో. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే ప్రస్తుతానికి ఎవరికి కనపడ్డు, హైదరాబాద్లో ఉంటాడు. ఛానల్స్ వాళ్ళకి మాత్రం ఉంటాడు, పోలీసు వాళ్ళకి మాత్రం దొరకదు. ఎందుకంటే ఆయన కాపలాగా పోలీసు వాళ్ళే ఉన్నారు. పోలీసు వాళ్ళే మాచర్ల నుంచి తప్పించారు. గృహ నిర్బంధం చేసిన వ్యక్తిని హైదరాబాద్లో ఇడిచిపెట్టి వచ్చారు. ఇంకా పోలీసు వాళ్ళు పిన్నెల్ని అరెస్ట్ చేస్తారు అని అనుకోవడం భ్రమే. రాబోయే కొద్ది రోజులు ఇలాగే కాలం గడపాల్సిందే. 4వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. 4వ తేదీ మధ్యాహ్నం తర్వాత, 1 గంట తర్వాత ఇక పిన్నెల్లి దొరుకుతారా? 4వ తేదీ ఫలితాలు రాకముందే మొదటి 4 రౌండ్లు ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ అయిపోయిన తర్వాత ఒక 4 రౌండ్లు చూసుకొని జంప్ అయిపోతాడా అన్న దగ్గరికి అనేది తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే. పిన్నెల్లిని ఈలోపు మాత్రం టచ్ చేయరు. ఆదేశాలు అలాగ ఉన్నాయి. ఒక ఐపీఎస్ అధికారి పిన్నెల్లి యోగక్షేమాలు దగ్గర చూసుకుంటున్నాడ. మరి డీజీపీ అయితే కొంతమందిని పంపించాడు కానీ ఒక 8 బృందాలు, ఆ బృందాలు ఎడిపోయినాయి, టచ్లో లేకపోయినాయి. ఆ బృందాలు 4వ తేదీ తర్వాత రంగంలో ఎదుగుతాయి. వీడియో సెలెక్ట్ చేయండి, పిన్నెల్లి ఎక్కడ ఉన్నాడో కామెంట్ చేయండి.